ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మనల్ని చెడగొడుతున్నారా, లేకపోతే రకరకాల టీవీల్లో వచ్చే కానీ సోషల్ మీడియా ద్వారా కానీ సినిమాల ద్వారా కానీ చెడ్డ సినిమాల ద్వారా నేను చెప్పేది, ఇట్లాంటివి చూసి ఏమైనా పాడవుతున్నారా? నాకేం అర్థం కావట్లేదు. కానీ కొన్ని కొన్ని ఎప్పుడన్నా నేను మొబైల్లో చూస్తూ ఏదన్నా డైలాగ్ ప్రాక్టీస్ చేయడం కోసం అని యూట్యూబ్ ఓపెన్ చేసిన ఏదన్నా ఛానల్ ఏదైనా ఓపెన్ చేస్తే యంగ్ జనరేషన్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మాట్లాడే బూతులు నా వల్ల కావట్లేదన్న నిజం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, అంత దరిద్రంగా మాట్లాడాలా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ యువత ఇంత దారుణంగా మాట్లాడతారా? అసలు ఈ వర్డ్స్ నేను నా ఫ్రెండ్స్తో కూడా ఎన్నడూ యూజ్ చేయలేదు, అట్లాంటి వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నారు. ప్లీజ్, మన పిల్లలు అలా కాదు. మీరందరూ అంటే ఇందాక చెప్పినట్టుగా ఒక్క వడ్ల గింజ నాటితే ఎన్నో వడ్లు మొలుస్తాయి తద్వారా అన్నట్టుగా, ఒక చిన్న మామిడి పెట్టెంక నాటితే ఆ చెట్టుకు ఎన్నో మామిడికాయలు వస్తాయి అన్నట్టుగా, మీలో ఒక్కొక్కరు ఒక్క 10 మందిని మార్చినా కూడా వాళ్ళతో పద్ధతిగా చెప్పినా కూడా చాలు. అట్లా మీరందరూ కూడా మన యువత బాగుండాలి, మీరందరూ బాగుండాలి, మీ తల్లిదండ్రులు బాగుండాలి, నా కొడుకు పలానా అని చెప్పుకునేంత గర్వంగా మీ అమ్మ నాన్నలు, మీ అన్న తమ్ముళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు, మేము 7 అన్నదమ్ములం, 2 అక్కలు, చాలా పెద్ద కుటుంబం. మా నాన్న చిన్నప్పుడే చనిపోతే నేను అటు చదువుకోలేక చదువుకు స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజు కానీ ఎగ్జామ్ ఫీజు కానీ కట్టడానికి కూడా నాకు లేనటువంటి సమయం. చాలా పెద్ద ఫ్యామిలీ, మా అక్కల పెళ్ళి లెట్ట చేసింది మా అమ్మ మా నాన్న లేని సమయంలో, మరి మా అన్నల పెళ్ళిళ్ళు ఎట్లా చేసింది, ఇవన్నీ వాళ్ళని చదివించింది ఎట్లా, వాళ్ళకి అన్నం పెట్టింది ఎట్లా, పెళ్ళిళ్ళు చేసింది ఎట్లా అని చెప్పేసి ఆలోచించుకుంటే నాకు చాలా దుఃఖం కట్టలు తింటుకొస్తూ ఉంటుంది. అట్లాంటి సమయంలో అన్నానికి కూడా లేకపోతే నేను ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనే దాంట్లో నేను పోయి ఆఫీస్ బాయ్గా పనిచేసిన ఎన్టీపీసీలో, ఏపీఎస్సీబీ ఏపీఎస్సీబీలో కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రికల్ బోర్డులో కూడా పనిచేసిన ఆఫీస్ బాయ్గా, ఆయిల్ ట్యాంకులు క్లీన్ చేసేవాడిని. అట్లా హనుమకొండకు వచ్చి ఒకరి ఇంట్లో పనివాడిగా పనిచేసిన, వాళ్ళ ఇల్లు తుడిచేవాడిని, వాళ్ళ బట్టలు ఉతికేవాడిని, వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసేవాడిని. ఇట్లా ఎన్ని పనులు, ఒకటి కాదు రెండు కాదు, 125,000 పనులు చేసాము అన్నం కోసం. ఒక సమోసా తిని రోజంతా బతికేటోళ్ళం. అట్లా అంటే సిచ్యువేషన్లో ఎవరింటికి పిలిస్తే అన్నం పెడతారో అని ఆలోచిస్తూ చూసేవాళ్ళం. ఇవన్నీ ఎందుకు చెప్పాను, నా గురించి నా గొప్ప గురించి చెప్పడం కాదు. మా నాన్న లేనప్పుడు నేను ఏం చేయాలి, దోస్తులతో సిగరెట్ దాక్కుంటూ మందు దాక్కుంటూ తిరగచ్చు కదా, గంజాయిలు దాక్కుంటూ తిరగచ్చు కదా, ఆ పోరితో ఈ పోరితో దిగచ్చు కదా, లవ్వు కొవ్వు అనుకుంటూ. మరి ఎందుకు నేను ఆఫీస్ బాయ్గా పనిచేసిన, ఎందుకు పనులుగా ఇంట్లో ఒక పనోడిగా పనిచేసిన అంటే నాకు నా లైఫ్ మీద ఇంట్రెస్ట్, మా తల్లిదండ్రుల మీద గౌరవం, నా స్నేహితుల మీద గౌరవం, నా అక్క చెల్లెళ్ళ మీద అభిమానం. నా వల్ల నా ఇంటికి చెడ్డ పేరు రావద్దు, నా వల్ల నా ఇంటికి కష్టం రావద్దు, మా అమ్మ నల్ల తలదించుకోవద్దు అనే ఒక నినాదం ఒక మనసులో ఏదో ఉండింది. కాబట్టి ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 6,000 ప్రోగ్రాంలు, ఒక పాకిస్తాన్ బోలే, ప్రపంచ దేశాలు అన్నీ పోయినా ఒక్క పాకిస్తాన్ బోలే అంతే. తర్వాత 150 సినిమాల వరకు నటించా. ఏంటంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి చప్పట్లు, మీ అందరి దీవెనలు, మీ అందరి బ్లెస్సింగ్స్, మా అమ్మ బ్లెస్సింగ్స్, మా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్, మా స్నేహితుల బ్లెస్సింగ్స్ వల్లనే. కాకపోతే ఏంటంటే మనం పద్ధతిగా, నేను ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే మనం మన పక్కనోడు ఏం చేస్తున్నాడు ఏంటిది, వాళ్ళు ఎట్లా పోతున్నారు, వాళ్ళు ఏ దారిలో పోతున్నారు మనకొద్దు, మనం ఏం చేద్దాం, మనం కష్టపడుతూ ఎట్లా పోదాం లైఫ్లో. లైఫ్లో ఎదగాలంటే ఒకటే కష్టపడాలా, కష్టపడాలా, కష్టపడేదాన్ని ఇష్టపడాలా. మనం కష్టపడేదాన్ని ఇష్టపడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నాకు మిమిక్రీ అంటే ప్రాణం. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ మిమిక్రీ మీదనే నాకు కొట్టుకుంటూ ఉంటుంది మనసు. ఎందుకంటే మనం ఇష్టపడుతూ దాన్ని ఆ పనిని చేసినాం, దానివల్లనే నాకు అన్నం వచ్చింది. నేను 100 మందికి అన్నం పెడుతున్నాను, నేను అన్నద పిల్లలు చదివిస్తున్నాను, ఎంతోమంది స్నేహితులకు ఎన్నో విధాలుగా ఉపాధి కల్పించాను, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాను సేవా కార్యక్రమాలు. సో నాకే అన్నం లేను, నేను ఈరోజు 1,000 మందికి 1,000 మందికి నేను హెల్ప్ చేయగలుగుతున్నానంటే దానికి కారణం ఏంటంటే నేను కష్టపడ్డాను, నేను నా కష్టాన్ని ఇష్టపడ్డాను, నా వృత్తిని ఇష్టపడ్డాను, నేను ఎదగాలని అనుకున్నాను, ఆ పొజిషన్కి చేరాను. కాబట్టి నేను ఇంకో 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నాను. కాబట్టి మీరు దయచేసి ఎవరు ఏ మార్గంలో పోయినా కూడా వాళ్ళు మార్చడానికి ట్రై చేయండి. మార్చలేడు వాళ్ళు మారలేదనుకోండి వదిలేయండి, ఆమె మారలేదనుకోండి వదిలేయండి, మీరైతే మారకండి. మీరు చాలా జాగ్రత్తగా మీ లైఫ్ని, మీ ఏమంటారు, మీ ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా పెంపొందించుకుంటూ మీరు అందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళాలని. మీరు ఈ ఏదైతే ఈ డ్రగ్స్కి దూరంగా ఉంటూ చాలామందిని డ్రగ్స్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చి దాన్ని అరికట్టే మార్గంలో మీరు అందరూ కూడా
మరి ఈరోజు ఈ దేశానికి హెల్ప్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా అన్నలందరికీ కూడా, మా సోదరులందరికీ కూడా, మా తమ్ముళ్ళందరికీ కూడా, మా కామ్రేడ్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాం.